లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే కనబడుతున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మేము పెట్టే ప్రతి వీడియో యొక్క ఫస్ట్ నోటిఫికేషన్ మీరే పొందండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రేవంత్. ఇది హెచ్పీలో ఒక స్టూడెంట్ అఫోర్డబుల్ ల్యాప్టాప్ ఇది. అండ్ దీని మోడల్ వచ్చేసి హెచ్పీ 15DA0326TU. అండ్ దీని ప్రైస్ చూసుకుంటే మనకి 31,600 ఉంటుంది. ఇప్పుడు మనం దీని స్పెసిఫికేషన్స్ చూద్దాం. దీని ప్రాసెసర్ వచ్చేసి ఇంటెల్ కోర్ i3 7th gen మీద రన్ అవుతుంది విత్ 2.4 GHz స్పీడ్. ఈ ప్రాసెసర్లో మనకి 2 కోర్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ దీని ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది Windows 10 మీద రన్ అవుతుంది. దీని వ్యాలిడిటీ వచ్చేసి మనకి లైఫ్ టైం ఉంటుంది. నెక్స్ట్ దీని డిస్ప్లే చూసుకుంటే మనకి 15.6 inch ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే, రెటీనా డిస్ప్లే అయితే కాదు. ఇది యాంటీ గ్లేర్ డిస్ప్లే అంటే మనం డిస్ప్లే గురించి చూసేటప్పుడు మాట్లాడుకుందాం అది. అండ్ దీని మెమరీ విషయానికి వస్తే 4GB DDR4 ర్యామ్తో అయితే ఉంటుంది ఇది, విత్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్. ఇది ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే కాదు. అండ్ దీని స్టోరేజ్ విషయానికి వస్తే ఇది 1 TB హార్డ్ డిస్క్ ఇది. ల్యాప్టాప్ వెయిట్ చూసుకుంటే మనకి 2.2 kg అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఇది ల్యాప్టాప్ బాక్స్ అయితే. నేనైతే దీన్ని ఓపెన్ చేశాను. ఇప్పుడు మనకి లోపల చూసుకుంటే ల్యాప్టాప్ అయితే మనకి ఇలా ప్యాక్ చేశారు సైడ్స్ ధర్మాకోల్స్తో. ఓకే, ఇప్పుడు మనమైతే దీన్ని బయటికి తీసి చూద్దాం. ఇది సిల్వర్ గ్రే కలర్ ఇది. నేనైతే దీన్ని ఆర్డర్ చేశాను. అండ్ మీరు చూడొచ్చు మధ్యలో మనకి హెచ్పి బ్రాండింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనం దీన్ని సైడ్స్ రిమూవ్ చేసి చూద్దాం మిగతా రివ్యూ. ల్యాప్టాప్ అయితే 2.2 kg అన్నారు, కానీ హ్యాండ్తో హోల్డ్ చేసినప్పుడు అంత వెయిట్ అయితే లేదు. ఇది మనకి ల్యాప్టాప్ బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఇది ల్యాప్టాప్ ఫ్రంట్ సైడ్. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా. అండ్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఇది అయితే సీడీ డ్రైవ్. అండ్ దాని పక్కనే మనకి యూఎస్బి 2.0 అయితే ఉంది. నెక్స్ట్ దాని పక్కన ఎస్డి కార్డ్ రీడర్ ఉంది. దాని పక్కన చూసుకుంటే మనకి 3 నోటిఫికేషన్ LED లైట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు అటుపక్క చూసుకుంటే మనకి ల్యాన్ కేబుల్ పోర్ట్ అయితే ఉంది. దాని పక్కన HDMI ఉంది. దాని పక్కన 2 USB 3.0 పోర్ట్స్ అయితే ఉన్నాయి. దాని పక్కనే మనకి 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. ఇటు పక్కన చూసుకుంటే ఛార్జింగ్ పోర్ట్ ఉంది. దాని పక్కన నోటిఫికేషన్ LED ఉంది. ఇది మనకి ఈ సైడ్ అయితే. ఇప్పుడు మనం ల్యాప్టాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇది ల్యాప్టాప్ అయితే చూడడానికి చాలా బాగుంది. కీస్ కూడా మనకి సిల్వర్ కలర్లో ఇచ్చారు. చాలా స్టైలిష్గా ఉంది ఇది. మనం ఈ కీస్ చూసుకుంటే ఇది 3D ఫినిషింగ్ ఇచ్చారు దీనికి. ఇదైతే చీప్ క్వాలిటీ అయితే కాదు. మనం ప్రెస్ చేస్తున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్ ఉన్నాయి కీస్. హార్డ్ అయితే ఎక్కడా అనిపించలేదు. చాలా బాగున్నాయి కీస్. మనకి కీస్కి అయితే బ్లాక్ లైట్ అయితే ఏమి ఇవ్వలేదు. అంటే మనం ఒకవేళ లైట్ లేని కండిషన్లో నైట్ వర్క్ చేసేటప్పుడు మనకి కీస్ దగ్గర లైట్ అయితే ఏమీ ఆన్ అవ్వదు. నెక్స్ట్ దీని టచ్ ప్యాడ్ విషయానికి వస్తే మనకి టచ్ ప్యాడ్ అయితే చాలా బ్రాడ్ ఉంది. మనకి లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది మల్టీ టచింగ్కి కూడా సపోర్ట్ చేస్తుంది. చాలా గెస్చర్ అయితే సపోర్ట్ చేస్తుంది ఇది. మనం ఇక్కడ బాటంలో చూసుకుంటే ఇక్కడ మనకి ఇంటెల్ కోర్ i3 7th gen స్టిక్కర్ అని ఉంది. తర్వాత మనకి టాప్లో అయితే కెమెరా ఉంది. నెక్స్ట్ మనం సైడ్స్ చూసుకుంటే రబ్బర్ ఫినిషింగ్ ఇచ్చారు. అది మనకి ల్యాప్టాప్ క్లోజ్ చేసినప్పుడు కీస్ ప్రెస్ అవ్వకుండా అయితే యూజ్ అవుతాయి అవి. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేద్దాం. అదిగోండి ఆన్ అయ్యింది. ఫ్రెండ్స్, ఇది మనకి హోమ్ స్క్రీన్ అయితే. నేనైతే దీనికి మ్యాక్బుక్ వాల్పేపర్ అయితే పెట్టాను. ఇక్కడ చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంది. ఇది ఎందుకంటే మనకి ఆండ్రాయిడ్లో గూగుల్ ప్లే స్టోర్ ఎలాగో ఇక్కడ మనకి మైక్రోసాఫ్ట్ స్టోర్. ఇందులో నుండి మనం యాప్స్ గేమ్స్ అన్నీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో గేమ్స్ కూడా చాలానే ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఏం కావాలన్నా ఇక్కడ సెర్చ్లో అయితే టైప్ చేసుకొని మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకి ఇందులో అయితే కోర్టానా ఉంది. అండ్ గూగుల్లో గూగుల్ అసిస్టెంట్ ఎలాగో ఇందులో మనకి కోర్టానా అయితే ఉంటుంది అవైలబుల్గా. నెక్స్ట్ ఇక్కడ మనం సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ నోటిఫికేషన్ ప్యానల్ అయితే ఉంటుంది. మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే మనకి ఇక్కడ ఇలా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో ఆస్ఫాల్ట్ గేమ్ అయితే ఆడదాము. అండ్ ఎందుకంటే ఇది ఆస్ఫాల్ట్ 8 హై గ్రాఫిక్ గేమ్.
అండ్ ఇందులో మనకి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే ఏమీ లేదు, ఇందులో ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మాత్రమే ఉంటుంది. అండ్ చూద్దాము దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో మరి. అండ్ ఇక మీరు చూడొచ్చు మనకు ఒక పాపప్ అయితే వచ్చింది, మనం గేమ్ అయితే రికార్డ్ కూడా చేసుకోవచ్చు. ఓకే అదిగోండి గేమ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మనం దీన్ని అయితే ఆడి చూద్దాం. నేను మరీ అంత ప్లేయర్ అయితే కాదు, నాకు అంతగా రాదు ఇది గేమ్, మామూలు గేమింగ్ రివ్యూ కోసం ఇదైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ గేమ్ ఆడుతున్నప్పుడు మనం డిస్ప్లే చూసుకుంటే మనకైతే చాలా బాగుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే మనకైతే ఇప్పుడు నేను ఆడుతున్న సేపు అయితే నాకు ఎటువంటి ల్యాగ్స్ అయితే లేవు. అండ్ నెక్స్ట్ మనకి ఇన్బుల్ట్గా ఇందులో క్యాండీ క్రష్ సోడా అండ్ క్యాండీ క్రష్ సాగా కూడా ఇస్తున్నారు ఇందులో. నెక్స్ట్ మనకి ఇందులో పబ్జి అయితే సపోర్ట్ చేయదు, ఎందుకంటే మనకి పబ్జి ఆడాలంటే గ్యారంటీగా మనకి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ అయితే తప్పనిసరి ఉండాలి. ఇందులో ఉంది ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్ కార్డ్ మాత్రమే. ఇందులో మనకి యాస్ఫాల్ట్ 8 వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం పబ్జి ఆడితే మనకైతే చాలా ల్యాగ్స్ అయితే వస్తాయి గేమ్లో. ఈ గేమ్సే కాకుండా మనకి ఇంకా కావాలనుకుంటే మనం మైక్రోసాఫ్ట్ స్టోర్కి అయితే వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఇందులో ఇన్బుల్ట్గా వాయిస్ రికార్డర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇందులో. ఓకే ఇప్పుడు మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇదిగోండి మనం ఇక్కడ దాని మీద ట్యాప్ చేస్తే వాయిస్ అయితే రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది మనకి వాయిస్ రికార్డింగ్ అయితే ఇలా చేయొచ్చు మనం. ఇప్పుడు మనం దీని డిస్ప్లే చూద్దాం. నేను నా వీడియో ఒకటి ప్లే చేశాను యూట్యూబ్లో. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా స్పెక్స్ మాట్లాడేటప్పుడు యాంటీ గ్లేర్ గురించి. అండ్ యాంటీ గ్లేర్ అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, అది యాంటీ గ్లేర్ అంటే మనకి సన్ రేస్ మనకి ఫాల్ అయినప్పుడు స్క్రీన్ డల్ అవ్వకుండా ఉంటుంది, అది యాంటీ గ్లేర్ అంటే. అండ్ మనకి ఎంతసేపు యూస్ చేసినా కళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాయి ఆ యాంటీ గ్లేర్ స్క్రీన్ వల్ల. అండ్ రెటీనా స్క్రీన్ చూసుకుంటే మనకి సన్ రేస్ పడినప్పుడు మనకి డిస్ప్లే కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అండ్ మనం ఎక్కువసేపు అయితే ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని చూస్తే మనకి కళ్ళు అయితే కొంచెం స్ట్రెయిన్ అవుతాయి. మీరు చూడొచ్చు డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందో. ఇందులో 4K వీడియో ఇది, చాలా బాగున్నాయి ఇది వీడియో అయితే. ఇప్పుడు మనం దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ఇదైతే డాల్బీ ఆడియో. మనకి స్పీకర్స్ కూడా టాప్లో అయితే ఇచ్చారు, ఇది వరకు మనకి స్పీకర్స్ అయితే బాటంలో ఉండేవి, అప్పుడు మనకి ఆడియో అయితే మఫల్ అవుతూ ఉండేది. ఇప్పుడు మనకు అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫ్రెండ్స్ నేను హెచ్పి ల్యాప్టాప్ బ్యాగ్ కూడా తీసుకున్నాను, దానికి సరిపోయేది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇది ఈ ల్యాప్టాప్ రివ్యూ. నేను మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ రేవంత్.